मन्यवर कांसीरम 15వ వర్ధంతి పురస్కరించుకొని స్వేరో స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో కాంసీరం రాజ్యాధికారి సభ్యులు సైకిల్ యాత్ర నిర్వహించారు. అమరవీరుల స్తూపమైన గన్ పార్క్ నుండి మొదలై మొదటి విడతగా పటాన్ చెరువు చేరుకున్నారు. ఈ సందర్భంగా పటాన్ చెరువులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొర్రెలకు పౌల్ట్రీ ఫామ్ ఇస్తారు మాట్లాడు ఫస్ట్. ప్రజలకు ఏమి కావాలి? విద్య వైద్యం ఉపాధి ఉచితంగా అందాలి. విద్యా వైద్యం అందంది మీ ప్రభుత్వ ప్రజాస్వామ్యం ఏం నడిచినట్టు భారత రాజ్యాంగంలో 22 ఆర్టికల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? జీవించి హక్కు ఇస్తున్నారు అని చెప్తుంది భారత రాజ్యాంగం. డాక్టర్ భీమరావు అంబేద్కర్ ప్రజలకు జీవించి హక్కు ఇస్తే ఈ ప్రభుత్వాలు జీవించి హక్కును కాలరాసింది. మొన్న కరోనా సమయంలో ఏ ఒక్క వ్యక్తి కూడా మరణించలేదు. ఇది కేవలం ప్రభుత్వ హత్యలే. ఎందుకు అంటే ఆక్సిజన్ కూడా అందించలేదు దేశంలో. సిగ్గు శరణులు ఉన్నాయి ప్రభుత్వాలుగా నడుతున్నారు. ఆక్సిజన్ అందించలేదు కానీ మీరు అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని పెట్టారు. అసలు ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు మౌలిక వసతులు కావాలి, విద్య వైద్య ఉపాధి ఉచితంగా కావాలి. ఇవన్నీ అందించే వరకు ఎస్ఎస్యు సైకిల్ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికి కూడా 75%